ఈస్పోర్ట్స్ ఒక ఆసమ్ జర్నీ. నిన్న ఇలా యూట్యూబ్ ఓపెన్ చేశా. యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ధను అన్న నోటిఫికేషన్ వీడియో ఐటెం చూస్తే హౌ టు జాయిన్ ఈస్పోర్ట్స్ నౌ ఇట్ ఈ ఛాన్స్. తెలుగు ప్లేయర్స్ కూడా ఈస్పోర్ట్స్ ఆడే ఛాన్స్ వచ్చింది. యా మీరు ఈస్పోర్ట్స్ ఆడాలనుకుంటున్నారా? వీడియోని ఎండ్ దాకా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అదే రియాలిటీ అంటూ ఎలా ఆడొచ్చు. మీ కాస్తైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోని ఎండ్ దాకా చూసారంటే మీకు మొత్తం ఎలా ఆడాలో రియాలిటీ మీద క్లారిటీ వచ్చేస్తుంది. సో యా గైస్ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా ఎండ్ దాకా చూడండి. యా గైస్ వీడియోలో ఏ ఒక్క పార్ట్ మిస్ అయినా మీరు ఈ వీడియోలో చాలా మిస్ అవుతారు. ఓకే వీడియోలోకి వెళ్దాం. ఈ స్పోర్ట్స్ ధను అన్న ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామన్న. అదే తెలుగులో ఈ స్పోర్ట్స్ అనే దారి ఎక్కడ వస్తుందని మేము ఆలోచించాం. ఇప్పటికే నేను ఉన్నామని గుర్తించావు కదన్న. వాట్ ఎవర్ మే బి హార్ట్ ఫుల్లీ థ్యాంక్స్ అన్న. యా గైస్ తెలుగు ప్లేయర్స్ చాలా మంది ఈ స్పోర్ట్స్ ఆడడానికి ముందుకెళ్తున్నారు కానీ ఎలా వెళ్లాలో దారి తెలియక ఆగిపోతున్నారు. ధను అన్న ఒక గేట్ ఓపెన్ చేశాడు, పదండి ట్రై చేద్దాం అన్న. నువ్వు ఇండియా టుడే గేమింగ్ వాళ్ళకి ఆడియన్స్ కావాలని ఈ వీడియో చేసావో, లేకపోతే నీ హార్ట్ ఫుల్ గా మన తెలుగు కమ్యూనిటీలో కూడా ఈ స్పోర్ట్స్ ప్లేయర్ ఉండాలని వీడియో చేసావో, ఐ డోంట్ నో, బట్ వాట్ ఎవర్ మే బి మన ప్లేయర్స్ కోసం అయితే నువ్వు ముందడుగేశావు. చూద్దామన్న ఒక మంత్ తర్వాత రిజల్ట్ ఏమొస్తాదో. యా గైస్ ఈ స్పోర్ట్స్ ఎలా ఆడాలో చెప్తా వినండి. ఈ స్పోర్ట్స్ ఆడడానికి గన్స్ గేమ్స్ బండల్స్ ఇవేమీ అక్కర్లేదు. ఎస్పెషల్లీ వన్ ట్యాప్ అన్లిమిటెడ్ గ్లోబల్స్ అసలు కాదు. స్ట్రాటజీ కావాలి, స్ట్రాటజీ అది కూడా ఫుల్ మ్యాప్ లో. యా గైస్ వెళ్ళండి, మీరు ఒక టీమ్ తయారు చేయండి. ఒక మంచి టీమ్ తయారు చేసి మీరు ఫుల్ మ్యాప్ ప్రాక్టీస్ చేయండి. ధనన్న చెప్పే మెథడ్ కంట మీరు ఈ స్పోర్ట్స్ కి వెళ్ళే మెథడ్ నేను కోడ్ చెప్తా వినండి. డైరెక్ట్ గా ఈ స్పోర్ట్స్ కి కాదు, అదే ఈ స్పోర్ట్స్ ఆడడానికి సెలక్షన్ మ్యాచెస్ ఉంటాయి కదా, ఆ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా ఆడతావు. చేయాల్సింది ఏమీ లేదు, ఏదో ఒక యూట్యూబర్ గిల్లో ఉండు. యూట్యూబర్ గిల్లో ఎందుకుండమని చెప్తున్నానంటే, సపోజ్ ధను అన్న అన్నట్టుగా ఇండియా టుడే గేమింగ్ వాళ్ళు తెలుగు కమ్యూనిటీకి వచ్చేసి ప్లేయర్లు ఎలా సెలెక్ట్ చేస్తారంటే, మాక్సిమం నాకు కనిపించే పెట్టి ఒక టోర్నమెంట్ పెట్టి ప్లేయర్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకని టోర్నమెంట్ పెట్టారంటే మాక్సిమం యూట్యూబర్స్ కి ఇన్విటేషన్స్ వస్తాయి. మీరు అడుపుతా తరపుతా బయట ఉన్నారంటే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. రియాలిటీ మాట్లాడుకుందాం, మీరు ఎంత ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఫాలో చేసి రిక్వెస్ట్ చేస్తారు, మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళ గిల్ ప్లేయర్స్ కే ఛాన్సెస్ ఉంటాయి. సో అర్థం చేసి మాక్సిమం యూట్యూబర్ గిల్ లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఏమి లేదు గైస్, నువ్వు గట్టిగా అనుకున్నావు అంటే వెళ్ళిపోతావు, బట్ దానికి కాస్త టైం ఇంకా పేషెన్స్ కావాలి. ఏ రోజు ఒక రోజు ఛాన్స్ వస్తుంది, బట్ ఖచ్చితంగా వస్తుంది. హార్ట్ ఫుల్ గా ట్రై చేయి, ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఓకే నేను చెప్పింది ఇక్కడ దాకా. ఓకే ధనన్న వీడియోలో మంచి పాయింట్స్ చెప్పావన్న, అదే ఆ పాయింట్స్ గురించి రియాలిటీస్ మాట్లాడుకుందాం. గైస్ నా స్టైల్ లో మాట్లాడుకుందాం, తప్పుగా అనుకోకండి, నేను రియాలిటీస్ చెప్తున్నా. ధనన్న ఏమన్నావన్న, టోర్నమెంట్స్ మీద మన ప్లేయర్స్ అటెన్షన్ అసలు లేదా? ఎలా ఉంటుందన్నా, మన ఆడియన్స్ మొత్తం గివ్అవే మీద, అలాగే స్క్రిప్టెడ్ ప్రాంక్స్ మీద, దాంతో పాటు గరేనా సెంటెడ్ మీ గిఫ్ట్ మీద లాక్ అయి ఉన్నారు. ఇంకెక్కడ టోర్నమెంట్స్ మీద అటెన్షన్ వస్తుందన్న, వాళ్ళు చూసే స్క్రిప్టెడ్ ప్రాంక్స్ అసలు గేమ్ ప్లే అనుకుంటున్నారు. వాళ్ళకి ఫుల్ మ్యాప్ రియాలిటీ అంటే చూపిస్తే కదా వాళ్ళకి తెలుస్తుంది. కంటికి కొంటికి బోల్డ్ డిఫరెన్స్ ఉంది. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? అడుటి క్రాక్ గైస్ హౌ టు జాయిన్ ఈ స్పోర్ట్స్ అనే థంబ్నైల్ పెట్టి అన్న లాజిక్ చెప్తున్నాడు ఏంటి అనుకోకండి. కాస్త వీడియోలో ఆగి రియాలిటీ ఏంటో తెలుసుకోండి. గైస్ ఇప్పుడు మీకు మూడు థింగ్స్ చెప్తా, తప్పుగా అనుకోకండి, జస్ట్ రియాలిటీ ఫ్యాక్ట్స్ చెప్తా. ఓకే ఆ ఫ్యాక్ట్స్ ఏం బయట కాదు, మీరే కొద్దిగా ఆలోచించుకుంటే మీ మైండ్ లోనే మీకు ఆలోచన వచ్చేస్తుంది. ఆ మూడు థింగ్స్ ఏంటంటే, ఒకటి వన్ ట్యాప్ ఫుల్ మ్యాప్ రియాలిటీ, సెకండ్ వచ్చేసి న్యూ గేమింగ్ ఛానల్స్, థర్డ్ వచ్చేసి నేను యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చా. గైస్ ఇది నా స్టైల్లో రియాలిటీగా చెప్తా. ఓకే తప్పుగా అనుకోకండి, అలాగే నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. మీకు నిజంగా నేను చెప్పేది తప్పు అనిపిస్తే అప్పుడు కామెంట్స్ పెట్టండి. ఓకే గైస్ మీరు ఫ్రీ ఫైర్ లో కెరియర్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ వన్ ట్యాప్ అన్లిమిటెడ్ కస్టమ్స్ ఇవన్నీ వదిలేసి ఫుల్ మ్యాప్ ఆడండి. మాక్సిమం టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అలాగే ఫుల్ మ్యాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చూడండి. అసలు రియాలిటీగా ఫుల్ మ్యాప్ లో ఎలా ఆడాలో చెప్తారు. ఈ వన్ ట్యాప్ అన్లిమిటెడ్ గ్లోబల్స్ వేసుకుని అటు ఇటు తిరుగుతున్నారు కదా, ఇవన్నీ వేస్ట్. ఇది షో అప్ చేయడానికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కి తప్ప దేనికి పనికిరావు. నువ్వు ఏదైనా చేద్దామంటే టోర్నమెంట్స్ వీడియోస్ చూడు, వాళ్ళడే స్ట్రాటజీస్, వాళ్ళడే మెథడ్స్ చూడు, నీకే తెలిసిపోద్ది అసలైన గేమ్ ఏంటో, అసలైన రియాలిటీ ఏంటో. మామ ఒక రియాలిటీ చెప్పనా, మీరు ఏవైతే వీడియోస్ చూస్తున్నారు కదా 1v4 గ్రాండ్ మాస్టర్ ప్లేస్ కాల్ మీ, నువ్వు రియాలిటీగా చెప్పనా, ఇవన్నీ మాక్సిమం స్క్రిప్టెడ్ మామ. అదే మీ వన్ టాప్ లెజెండ్ ఒక్కడు నలుగురు కొట్టగలదు కదా, మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాడు 2 గ్రాండ్ మాస్టర్ ప్లేస్ కాల్ మీ నువ్వు అని. ఆ వీడియోని కొద్దిగా క్లారిటీగా చూడండి, మీకే ఐడియా వచ్చేస్తుంది. మామ నాకు ఒకటి అర్థం కావట్లేదు, లెవెల్ 6 లో ర్యాంక్ స్టార్ట్ అవుతుందా? ఓకే ఏమో మీకు స్టార్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఇంకోటి అడుగుతా, వాళ్ళిద్దరు అసలు గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తున్నారా? ఆ యాక్టింగ్ ఏంటి మామ, కింద నుంచి బూస్ బంప్స్ వస్తున్నాయి, 100 వస్తే గ్రాండ్ మాస్టర్ అంట. ఒరే నువ్వు నువ్వు గారిని ఏడ్చేసి గేమ్ ఎలా స్టార్ట్ చేసావురా అంట. నీ గేమ్ లోకి వెళ్ళిన తర్వాత తెలిసిందా వాడు నువ్వు అని? బొమ్మర్ది నువ్వు గ్రూప్ లో ఉండి గ్రూప్ లో క్యాడ్ చేసి స్టార్ట్ చేసిన వాడు కళ్ళు మూసుకున్నావా? బొమ్మర్ది నువ్వు గడి క్యాడ్ చేశాడు అన్నావు కదా, అక్కడ మాత్రం ఆసమ్ గా నవ్వు వచ్చింది. అదే గ్రూప్ లో యాడ్ చేసుకున్నవాడు ఏమైనా కళ్ళు మూసుకున్నావా అంటున్నా. గైస్ మీరే క్లారిటీగా చెప్పండి, ఒక గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఎప్పుడైనా నూపుతో ఆడతారా? అదే ఒక నూపు గారిని యాడ్ చేస్తే చూడకుంటేనే స్టార్ట్ చేస్తారా? అది కూడా గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్? మామా వీడియో చేస్తే కొద్దిగా రియాలిటీగానే చేయండి మామ, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే పర్వాలేదు, అయినా ఇంత ఓపెన్ అప్ప, క్లియర్ గా తెలిసిపోతుంది కదా మామ స్క్రిప్టెడ్ అని. ఓకే మామ మీ కంటెంట్ అదే, మీరు ఎవరిని ఎంటర్టైన్మెంట్ గురించి చేస్తున్నారు? అప్పుడు డిస్క్రిప్షన్ లోని దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అని ఒక చిన్న హెడ్డింగ్ రాయండి మామ. చూసిన వాళ్ళకి కూడా ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ గురించి అనుకుంటారు, ఆడియన్స్ మీకు బయట లెజెండ్స్ అనుకుంటున్నారు, ఆడియన్స్ మళ్ళీ మీకు ఇన్స్పిరేషన్స్ అంట, ఒక్కొక్కటి నలుగురు కొడతాడంట మామ. రియాలిటీగా ఒక మాట అడుగుతున్నాను గైస్, మీకే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకే అడుగుతున్నాను. మీ స్క్వాడ్ నలుగురు ఆడుతున్నారు, మీ స్క్వాడ్ ఏదైతే నలుగురు డైలీ ఆడతారో ఆ స్క్వాడ్ ఒక లెజెండరీ ప్లేయర్ 1v4 పిలుస్తాడు, మీరు ఖచ్చితంగా ఆడతారు. రియాలిటీగా చెప్పండి, మీ నలుగురు గనక చుట్టుపక్కల కాసి 360 కాసి కొడితే ఏమవుతాడు ప్లేయర్? అదే రియాలిటీగా మీకు అడుగుతున్నా, ఎటుపక్క గ్లోవల్ లేస్తాడు? మీరు నిజంగా గేమ్ ఆడి స్క్రిప్టెడ్ కాకుండా సీరియస్ గా గేమ్ ఆడితే 360 చుట్టుపక్కల కాసి కొడితే ప్లేయర్ ఏమైనా
ఏదైనా ఉంటాడా? ఈ రియాలిటీ మెథడ్ మీకే వదిలేస్తున్నా, మీరే ఆలోచించుకోండి. అది కదా మామ రియాలిటీ. సో 1v4 1v3 మేము లెజెండ్స్ అని చెప్పుకుంటా, డిస్క్రిప్షన్ లో దిస్ ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అని రాయండి. ఆడియన్స్ మీకు ఇన్స్పిరేషన్స్ అంట, మీ వీడియోస్ చూస్తున్నా. ఈ వార్డ్ నేను చెప్దాం అనుకున్నా బట్ టైం వచ్చింది, ఇప్పుడే చెప్తున్నా. మొన్న ఆర్డిఎక్స్ రాకీ టోర్నమెంట్స్ లో మన తెలంగాణ ప్లేస్ జార్ఖండ్ కి వన్ సైడ్ లో పెట్టి కొట్టారు. అక్కడ జార్ఖండ్ టీం ఓడుతుంది కూడా, అక్కడ లవ్ ఫ్రమ్ జార్ఖండ్ అని వస్తుంది. లవ్ ఫ్రమ్ తెలుగు అని ఒక 5-10 కామెంట్స్ తప్ప ఎక్కువ రావట్లే. ఆ 10 కామెంట్స్ లో నేను ఒకడిని. సో వన్ టెప్ అన్లిమిటెడ్ కస్టమ్స్ ఇవన్నీ ఆపి ఫుల్ మ్యాప్ లిమిటెడ్ ఆడే ప్లేయర్స్ కి కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ఆడడానికి వెళ్లి టోర్నమెంట్స్ లో మన పేరు నిలబడుతున్నారు, అదే మన స్టేట్ పేరు. ఫ్యాక్ట్ గా రియాలిటీ చెప్పనా, ఆ టోర్నమెంట్స్ లో మున్నబై టీం కూడా ఉండేది, బట్ సపోర్టింగ్ మాత్రం తెలుగు నుంచి ఏం లేదు. ఇదే కదా ధనో అన్న నువ్వు చెప్పాలనేది. చలో ధనోనా, నువ్వు ఇక్కడ చెప్పావు కదా, ఇప్పుడు చూద్దాం సపోర్ట్ వస్తాదో రాదో. ఇంకొక విషయం చెప్తున్నా, మున్నాబాయి కూడా లైవ్ లోనే హెడ్ షాట్స్ కొడతాడు. అది కూడా లైవ్ లో ఫుల్ మ్యాప్ లో, అది కూడా షార్ట్ మ్యాప్ లో హెడ్ షాట్స్ కొడతాడు. మున్నాబాయి సింపుల్ గా హెడ్ షాట్స్ కొట్టగలదు కదా. మున్నాబాయి ఎప్పుడు 1v3 1v4 వీడియోస్ అప్లోడ్ చేయలేదే? మీరే అర్థం చేసుకోండి, క్లారిటీగా అర్థం అవుతుంది. కష్టంలో ఏదైతే ఆడుతున్నారో గ్లోబల్ సెక్యూరిటీ చెల్లిసి GPI మైక్రో ఇవన్నీ పెట్టుకుని ఆడుతున్నారు కదా. వాళ్ళ వీడియోస్ చూడండి, తప్పులేదు, బట్ ఫుల్ మ్యాప్ ఆడనోళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఇదే నా ఒక చిన్న రిక్వెస్ట్. హార్ట్ తో అర్థం చేసుకుంటే క్లారిటీగా అర్థం అవుతుంది. నేను చెప్పింది ఇక్కడ దాకే, కొద్దిగా టోర్నమెంట్స్ ఆడనోళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఓకే, సెకండ్ నెంబర్ కొత్త ఛానల్ గైస్. మీరు ఎవరైతే కొత్త ఛానల్స్ ఓపెన్ చేశారో, చిన్న చిన్న క్రియేటర్స్ ఎవరైతే లైవ్ చేస్తున్నారు కదా, మీరు లైవ్ ఎక్కడ ఆపకండి, మీరు డైలీ లైవ్ చేయండి. ఒకే టైం కి లైవ్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. ఖచ్చితంగా లైవ్ కంటిన్యూ చేస్తూనే పోండి, వ్యూస్ అలా పెరుగుతాయి తప్ప తగ్గవు. ఈ రోజు మీరు స్టార్ట్ చేసిన రోజు 3-4 వచ్చాయి అంటే ఖచ్చితంగా రేపు ఎక్కువ వస్తాయి. హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా వస్తాయి, ఎక్కడ తగ్గకండి. నేను ఒక 3-4 క్రియేటర్స్ చూస్తున్నా, చిన్న క్రియేటర్స్, వాళ్ళు గట్టిగా కష్టపడుతున్నారు గైస్. మీకు ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. అందులో ప్యాగ్ ఎఫ్ఎఫ్ పవన్ బ్రో, నువ్వు నా అన్ని వీడియోస్ చూస్తావని నాకు తెలుసు. నీకు క్లారిటీగా చెప్తున్నా విను, నువ్వు ముందు వచ్చే వాచింగ్ అంట, నువ్వు రూమ్స్ పెట్టిన తర్వాత నీ వాచింగ్ పెరిగింది, బట్ అది కరెక్ట్ కాదు. నువ్వు ఎన్ని రూమ్స్ పెట్టగలవు, ఎన్ని అన్లిమిటెడ్ రూమ్స్ పెట్టగలవు చెప్పు. సో కొద్దిగా అర్థం చేసుకుని లైవ్ స్టార్ట్ చేయి. ఇవాళ ఏం చేయాలి, ఏం చేస్తే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అవుతారు అని ఆలోచించుకొని లైవ్ స్టార్ట్ చేయి. ఓకే, నువ్వు అన్లిమిటెడ్ రూమ్స్ పెడతావా, నీకు ఒక కంటెంట్ ఇస్తున్నా విను. ఒక టోర్నమెంట్ ఆర్గనైజేషన్ చేయి, ఏం పెద్ద ప్రైజ్ పెట్టుకు, ఈ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అని పెట్టు. ప్రైజ్ ఇవ్వకపోతే రారు కదా అన్న అంటావా, జస్ట్ ఒక ఎలర్ట్ పాస్ అని పెట్టు. అదంతా కాదు బ్రో, ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అని టోర్నమెంట్ స్టార్ట్ చేయి. వెళ్ళు కమ్యూనిటీలో టోర్నమెంట్ రిజిస్ట్రేషన్ అని ఒక ఫామ్ పెట్టు. ఎన్ని టీమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయో చూడు. ఇంకో సపోర్టబుల్ గా చెప్తున్నా, నువ్వు చాలా కష్టపడుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నా. నీకు సపోర్టబుల్ గా కావాలంటే మా ODI గిల్ నుంచి 2 టీమ్స్ పంపిస్తా, మా గిల్ మెంబర్స్ ఆడడానికి వస్తారు. అలాగే మా ఆడియన్స్ నచ్చితే ఆడడానికి వస్తారు, లేదంటే చూడడానికి వస్తారు. అలాగే గేమింగ్ లిస్ట్ తో కూడా మాట్లాడతా. విజయ్ బ్రో కూడా చెప్తా 2 టీమ్స్ పంపించమని. నేను విజయ్ బ్రో ని కన్వర్స్ చేసి చెప్తా 2 టీమ్స్ పంపించమని. నా ఛానల్ నుంచి 2 టీమ్, విజయ్ బ్రో ఛానల్ నుంచి 2 టీమ్, 4 టీమ్స్ వస్తాయి. అలాగే నచ్చితే మా ఆడియన్స్ కూడా చూడడానికి వస్తారు. సో అన్లిమిటెడ్ కస్టమ్స్ అని కస్టమ్స్ కాస్ట్ వెయిట్ చేయకుండా ఒక టోర్నమెంట్ ఆర్గనైజేషన్ చేయి. అది కూడా చెప్తున్నా విను, అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్, అది కూడా ఫుల్ మ్యాచ్. సో ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేదు. చిన్న క్రియేటర్స్ సపోర్ట్ కావాలని అడిగారు కదా, మీ హార్డ్ వర్క్ చేయండి, మీ హార్డ్ వర్క్ కనుక నేను చూస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. ఓకే, నేను ఎందుకు యూట్యూబ్ లోకి వచ్చి నేను ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నాను మీకు డౌట్? గైస్, నేను వచ్చేసి ఒడిశా నుంచి, నేను ఎప్పుడు తెలుగు వీడియోస్ చూడలేదు. 1 ఇయర్ బ్యాక్ గురించి చెప్తున్నా. నేను యూట్యూబ్ లో ఫ్రీ ఫైర్ గురించి, హిందీ వీడియోస్, ఒడియా వీడియోస్ చూసేవా. హిందీలోని ఒడియాలోని ఫుల్ మ్యాప్ ఆడనోళ్ళకి టోర్నమెంట్స్ ఆడనోళ్ళకి బోల్డ్ సపోర్ట్ ఉంది. నేను ఒక తెలుగు ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయిని తెలుగులో ఏం నడుస్తుంది అని చూస్తే ఓన్లీ నార్మల్ టైప్ మెథడ్ నేను అప్పుడు అనుకున్నా. నేను తెలుగులో ఆ టైప్ వీడియోస్ ఖచ్చితంగా చేయాలి, అందుకే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ తో స్టార్ట్ చేశాను. పెద్ద యూట్యూబర్స్ ఎవరైనా ఈ స్పోర్ట్ గురించి ఎత్తుతారేమో అని చూసా. ఫైనల్లీ ధనో అన్న నోటి నుంచి ఆ మాట వచ్చింది. నేను ఆ మాట గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. ఈ స్పోర్ట్స్ కి నా వైపు నుంచి అయిన సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. నాకు తెలుసు, నా ఆడియన్స్ జెన్యున్ ఆడియన్స్. అందులో ఇద్దరు ముగ్గురు నాకు నెగిటివ్ కామెంట్స్ పెడతారు, బట్ నేను అవి ఎప్పుడు పట్టించుకో. నేను ఏదో చేయాలని వచ్చా ఖచ్చితంగా చేసాను, దానికోసం మీ సపోర్ట్ కావాలి. నేను అన్నివన్నీ కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అందరికీ తెలియాలి తెలుగు కమ్యూనిటీలో ఏమవుతుందని. వన్ ట్యాప్ అంట, వన్ ట్యాప్ ఒకసారి ఫుల్ మ్యాప్ ఆడిసి చూడు, రియాలిటీ అంటే తెలుస్తుంది. హార్ట్ ఫుల్ గా చెప్తున్నా, వన్ ట్యాప్ కొట్టడం తప్పుగా అనట్లేదు, మీలో కొట్టే టాలెంట్ ఉంది, దానికి నేను ఎగ్రీ. ఫుల్ మ్యాప్ లో టోర్నమెంట్స్ లో కొట్టండి, 500 DPI పెడితే హెడ్ మీద ఏం ఈజీగా లాక్ అవుతుంది, ఇది మాకు తెలుసు. నేను లాజిక్ చెప్తున్నాను అనుకోకండి, DPI గురించి మంచి వీడియో చేస్తా. ఓకే, DPI తలకు రియాలిటీ ఏంటో చెప్తా. గైస్, నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, నేను మీకు రియాలిటీస్ ఏంటో చెప్తున్నా. కావాలంటే నా ఛానల్లో ప్లే లిస్ట్ లోకి వెళ్ళండి, రియాలిటీస్ అని వీడియోస్ చేస్తా. మీరు ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ప్లే లిస్ట్ లోకి వెళ్ళి రియాలిటీ తలకు వీడియోస్ అన్ని చూడండి. నేను చెప్పేదేంటో మీకు తెలుస్తుంది. ఓకే గైస్, సపోర్ట్ ఇచ్చి అందరికి షేర్ చేస్తారు అనుకుంటున్నా. ఓకే గైస్, వీడియో వచ్చేసి ఇక్కడ దాకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా బై బై. Let, 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 let.